డాక్టర్ గారు, మా అమ్మ గత వారం రోజులుగా దంతాల నొప్పితో బాధపడుతున్నారు. చల్లటివి వేడిటివి ఏమి తిన్నా కూడా నొప్పి ఎక్కువగా వస్తుంది. తిన్న కొద్దిసేపటికే నొప్పి మొదలవుతుంది. దీనికి కారణాలు ఏమై ఉంటాయో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్గా అండి, మనకు దంతం ఫస్ట్ మనం దంతం ఆకు తెలుసుకోవాలంటే దంతానికి కొన్ని లేయర్స్ ఉంటాయి. పైన మనకు కనపడే తెల్లగా కనపడే లేయర్ వచ్చి ఎనామెల్ లేయర్. అది చాలా గట్టిది. మన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్లో గట్టితనం ఏంటంటే ఎనామెల్ మాత్రమే. ఎనామెల్ కింద డెంటిన్, డెంటిన్ కింద నర్వ్ ఉంటుంది. మనకు ఎప్పుడైనా మనకు ఈ ఎనామెల్ కనుక దెబ్బతిన్నిందంటే ఈ ఎనామెల్ బయటికి పైన పొర లేవంగానే ఏమవుతుందంటే కింద డెంటిన్ అనేది అది ఒక మనకు గొట్టాల్లాగా ఉంటుంది. అక్కడ ఏదైనా చల్లగా తగిలితే వెంటనే అది మన నరంకి తీసుకెళ్ళి జివ్వను లాగడం స్టార్ట్ అవుతుంది. ఇది జివ్వను లాగడానికి గల కారణాలు. ఈ కారణాలకు చికిత్స చేసుకోవాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్ అని ఉంటాయి. మీరు చెప్పారు మీ మాత్రం 1 వీక్ నుంచే అంటే మోస్ట్లీ ఇవి వింటర్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఎక్కువ అగ్రివేట్ అవుతాయి. మళ్ళీ సమ్మర్ వచ్చినప్పుడు నార్మల్గా ఉంటుంది. దీనికి ఫస్ట్ మొట్టమొదటి మనం చేయాల్సింది డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్. అంటే ఈ సెన్సిటివిటీ పోయేదానికి మెడికేటెడ్ టూత్పేస్ట్ అవైలబిలిటీ ఉంటాయి. ఆ మెడికేటెడ్ టూత్పేస్ట్ మనం నార్మల్ టూత్పేస్ట్ తీసేసి ఆ మెడికేటెడ్ టూత్పేస్ట్తోనే బ్రష్ చేసుకోవాల్సి వస్తుంది. రోజుకు 2 సార్లు, నైట్ మార్నింగ్ 2 సార్లు ఫ్లోరిడేటెడ్ దీంతో, అంటే మెడికేటెడ్తో కనుక చేసుకుంటే ఇది వెళ్ళి ఏమవుద్దంటే ఆ ఎక్స్పోజ్ అయిన డెంటిన్స్ పైన ఒక పూతలాగా ఫామ్ అయిపోయి మనకు సెన్సిటివిటీ లేకుండా తగ్గిస్తుంది. రెండోది ఏంటంటే ఇది బాగా ఎక్కువగా ఉంది సెన్సిటివిటీ నొప్పి వస్తుందంటే కంపల్సరీ మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్, అంటే ఆ నర్వ్ అక్కడ ఏదైతే సెన్సిటివిటీ క్రియేట్ చేస్తే ఆ నరాన్ని రిమూవ్ చేసుకొని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి దాని మీద క్రౌన్ వేసుకోవడం. ఇది 2 పద్ధతులు. ఈ 2 పద్ధతుల ద్వారా మనం సెన్సిటివిటీ తగ్గించుకోవచ్చు. ముందు మీరు టూత్పేస్ట్ ట్రై చేయండి. టూత్పేస్ట్ కూడా కుదరకపోతే తర్వాత మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎందుకంటే ఎనామెల్ని వెనక్కి తీసుకొచ్చే ప్రొసీజర్స్ అయితే మళ్ళీ ఇంతవరకు రాలేదు. ఎనామెల్ మళ్ళీ పుట్టడం అనేది అయితే ఉండదు. పోయిన ఎనామెల్ పోయినట్టే, దానిపైన మనం ఏదన్నా పూత వేయడమే తప్ప వేరే ఏం చేయలేము. కాబట్టి మీరు మొదట ఈ టూత్పేస్ట్ మార్చి చెక్ చేయండి. స్టిల్ ఇంకా ఉందంటే మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని దాని మీద క్రౌన్ వేసుకొని సెన్సిటివిటీ లేకుండా చేసుకోవచ్చు.